బీఆర్ఎస్ లో ఇప్పుడు సర్వేలు రచ్చ చేస్తున్నాయా సిట్టింగులకే టికెట్లున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకుంటున్నారు అసలు అధికార పార్టీలో ఏం జరుగుతోంది ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించేశాయి అధికార పార్టీని మినహాయిస్తే మిగిలిన ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు వరుస కార్యక్రమాలతో జరుగులోకి పెడుతున్నారు అధికార బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లోకి వెళ్లి వారి ఆదరణను చూరగొనడం కంటే సర్వేలపై వేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు ఆ సర్వేల ఫలితాలను పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఎవరికి పార్టీ టికెట్లు ఇస్తే విజయం సాధిస్తారు అనే విషయంపై తాజాగా మరో సర్వే చేయిస్తున్నట్టు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది గతంలో ఆయన అందరికీ టికెట్లు అని ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం సిట్టింగ్లకు టికెట్ గ్యారంటీ కాదు అన్న సంకేతాలు పంపిస్తున్నారు తాజాగా నిర్వహించే సర్వేలో గెలుపు గుర్రాలెవరన్నది తేలనుందని ఆ సర్వే ప్రకారం గెలిచే వారికే ఛాన్స్ ఉంటుందని వారికే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు గతంలో పలు సందర్భాల్లో సిట్టింగ్లందరికీ పార్టీ టికెట్ ఇస్తారని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ గ్యారంటీ లేదని చెప్పకనే చెబుతున్నారు కేసీఆర్ గతంలో సిట్టింగ్లందరికీ టికెట్లు అని ప్రకటించిన సందర్భంలో టికెట్లు ఇస్తామని ప్రకటించిన సందర్భంలో పార్టీలో ఒకసారిగా ఉవ్వెత్తున అసంతృప్తి జ్వాలను ఎగ్సిపడ్డాయి ఎందుకంటే ఆపరేషన్ ఆకర్షి పేరిట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేరే పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు దాంతో తొలి నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసి ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన వారు ఇప్పుడు గత ఎన్నికల్లో తమ ప్రత్యర్థులకే పార్టీ టికెట్ ఇస్తామని వారి విజయం కోసం పనిచేయాలని అధినేత ఆదేశించడంతో పార్టీ శ్రేణుల్లోనే కాదు నాయకుల్లో కూడా అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి ఈ కారణంగానే హామీ ఇచ్చిన ఆయన తాజాగా క్షేత్రస్థాయి పరిస్థితిని తెప్పించుకుంటున్నారు అదే కాక మంత్రి ఎర్రపల్లి దయాకరావు వంటి మంత్రులు సిట్టింగుల్లో అత్యధికలు టికెట్లు ఇచ్చినా గెలవలేరని బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే ముఖ్యంగా పాతిక మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని వారిని మార్చాల్సిన అవసరం ఉందని ఎర్రపల్లి మీడియా ముఖ్యంగా చెప్పడం అదే కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించిన తర్వాత చెప్పడం అప్పట్లో బీఆర్ఎస్లో సంచలనం సృష్టించింది ముఖ్యంగా కేసీఆర్ తో మంత్రి ఎర్రపల్లి రావుకు చాలా చక్కటి దగ్గర సంబంధాలున్నాయి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎర్రబల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు దుర్భాషలాడారు అయినా ఎర్రబల్లి తనను ఎంత లేచి మాటలన్నా ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారు అంటే అది మామూలు బంధం కాదు చాలా గట్టి బంధం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఎర్రబల్లి దయాకరావు చేత కేసీఆర్ఏ ఆ మాట అనిపించారా అన్న అనుమానాలు కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి కారణాలు ఏమైతేనే సిట్టింగ్ టికెట్లు అన్న విషయంలో కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని అందుకే గెలుపు గురాలకి టికెట్లు అన్న విషయానికి వచ్చారని అంటున్నారు సిట్టింగ్లో గెలిచేవారెవరు అన్న విషయంపై ఆయన రానున్న రెండు మూడు రోజుల్లో సర్వే చేయించనున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఈసారి విజయావకాశాలు ఏ వరకు ఉంటాయి ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్ అన్న అంశాలపై ఈ సర్వే ఉంటుందని అంటున్నారు దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించాలని ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు ఇరవై ఒక్క ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు సొంత పార్టీలో ఆశావాహులు ఎవరు వారిలో ఎవరికి టికెట్ ఇస్తే బెనిఫిట్ ఉంటుంది లేదా ప్రత్యర్థి పార్టీలో బలమైన నాయకులు ఎవరు ఒకవేళ వారు ఎవరైనా గెలిచే అవకాశం ఉందా అటువంటి వారిని పార్టీలోకి తీసుకురావడం ఎలా ఎన్నికల ముందే పార్టీలో చేర్చుకోవాలా లేదా పరోక్షంగా మద్దతునిచ్చి ఎన్నికల తర్వాత పార్టీలో చేర్చుకోవాలా అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తీసుకుని తదనుగుణంగా వ్యవహారాలను సిద్దం చేసే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా విజయానికి అవకాశం లేని ఎమ్మెల్యేలపై దృష్టి సారించి వారి విషయంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు ఈ క్రమంలో నిర్వహించనున్న సర్వే సీఎం కేసీఆర్ వద్ద మంచి మార్కులు లేని ఎమ్మెల్యేలకు వణకు పుట్టిస్తోంది దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ తాజా సర్వే నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం దీంతో కేసీఆర్ అన్న మాట ప్రకారంగా టికెట్ మళ్లీ తమకు ఇస్తారా లేక మరేదైనా కారణం చెప్పి తమకు టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పడతారా వంటి అనేక ప్రశ్నలు ఆ ఎమ్మెల్యేలకు కంటి మీద కొనుక్కు లేకుండా చూస్తున్నాయి సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం అధికార ఎమ్మెల్యేల దృష్టిని సర్వేపై మళ్లేలా చేస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ సొంత రాష్టంలో గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ఒక పక్క తెలంగాణ రాష్టంలో ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని బీజేపీ స్టేట్ కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళతోంది ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర పేరుతో ప్రజా మద్దతును ఉడగట్టడానికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా ఉంటే కేసీఆర్ తెలంగాణలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆయన గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహిస్తున్న సర్వేల ఫలితాలను బట్టి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఉండబోతోంది ఈ క్రమంలోనే కేసీఆర్ తాజాగా నిర్వహించనున్న సర్వే అందరిలో ఉత్కంఠను రేపుతోంది తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరోసారి గతనెక్కేందుకు రెడీ అవుతోంది గెలుపు గురాల కోసం సొంత సర్వేలు చేయించిన ఆయన తాజా పరిస్థితి తెలుసుకునేందుకు మరో సర్వే సర్వే చేయించినట్లు సమాచారం ఆ రిపోర్ట్ ఆధారంగా ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనే నిర్ణయానికి వస్తారని చర్చించుకుంటున్నారు ఒకవేళ పార్టీ తరఫున ఓడిపైన ఇతర పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను లాక్కునేందుకు ఇప్పటి నుంచే ప్యాకేజీలను ప్రకటిస్తారని అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఎన్నికల్లో సారు కారు పదహారు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు అయితే ఈ నినాదం ప్రజల్లో బాగా పాతుకుపోయినా ఎనభై ఎనిమిది సీట్లకే పరిమితమయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ ఇతర పార్టీలోని వారిని వీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టెన్షన్ మొదలైంది కొందరు ముందు జాగ్రత్తగా తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు సంక్షేమ పథకాలను త్వరగా లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు మొత్తంగా ఇటు ప్రజల్లో అభిమానం పొందుతూ అటు అధినేత దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతున్నారు అయితే కేసీఆర్ మదిలో ఎవరున్నారన్నది వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్థులను ప్రకటించే వరకు సస్పెన్స్ గానే ఉండనుంది